ఈ రోజు మనం గాంధీ నగర్ హెచ్ ప్లస్ హాస్పిటల్ బ్యాక్ సైడ్ లో ఉన్నాం. ఈ హాస్పిటల్ నిర్వాహకులు డాక్టర్ కృష్ణమూర్తి గారు 14వ అంతస్తు నుంచి ఊహించని విధంగా కార్తో సహా కింద పడి చనిపోయారు. ఈ సంఘటన గురించి పోలీసు ఉన్నతాధికారి శ్రీ సహాయ గారి ఆధ్వర్యంలో విచారణ మొదలైంది. ఇది హత్య ఆత్మహత్య అనేది విచారణ తర్వాతే తెలుస్తుంది. కెమెరా ఫాలో మీ. సార్, నిన్న రాత్రి ప్యాకెట్లయ్యా. సార్, ఉంటే నాకు ఒకటి ఇవ్వండి సార్, కళ్ళు తిరుగుతున్నాయి. అది షుగర్ కయ్యా. సార్, ఆ చెప్పు. ఈరోజు ఉదయం 5 గంటలకి బ్యాగెట్ నుంచి వచ్చిన వాచ్మెన్ చూశాడు. పేరు కృష్ణమూర్తి. అబ్బాయి ఎక్కడున్నాడు? ఆయనకి ఒకే అబ్బాయి, అమెరికా నుంచి వస్తున్నాడు సార్. అక్కడ ఏంటి అంత జనం? క్లియర్ దెమ్. ఏ ఏంటి అక్కడ జనం? వెళ్ళండి. అవుట్. హలో సార్, మేము 3-స్టార్ ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి కాల్ చేస్తున్నాం. మేము కొన్ని పాలసీస్ ప్రమోట్ చేస్తున్నాం, వాటి గురించి 2 మినిట్స్ మీతో మాట్లాడతా. చూడండి, మెడికల్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ, పెన్షన్ పాలసీ విత్ డెత్ బెనిఫిట్ తో ఆఫర్ చేస్తున్నాం సార్. డెత్ బెనిఫిట్? సార్, మీకు సడన్ గా ఏమైనా అవ్వచ్చు. మీకు యాక్సిడెంట్ జరిగినా, బీపీ రేజ్ అయి చనిపోయినా, మార్కెట్ లో మా కంపెనీ నే సార్ 10% డెత్ బెనిఫిట్ ఇస్తుంది. అంటే మీ కంపెనీ ఉద్దేశం నన్ను చంపడం అన్నమాట? సార్, నా పేరు మహాలక్ష్మి సార్. టేక్ ఇట్ పాజిటివ్ కాల్ సార్. ఓ, మీరు అలా వస్తున్నారా? ఇప్పుడు ఎవరైనా నన్ను 16 అంతస్తు నుంచి కిందికి తోసేస్తే, అంటే నన్ను చంపేస్తే? సార్, ఏం లేదమ్మా, ఇక్కడ ఒకరిని చంపేసి కిందికి తోసేశారు, ఎంక్వైరీ చేస్తున్నా. సార్, మీరు పోలీసా? నో నో నో. సార్, కమిషనర్ గారు లైన్ లో ఉన్నారు. హలో సార్. ఏంటి సహాయం? ఎప్పుడు నీ ఫోన్ ఎంగేజ్ గా ఉంటుంది? ఏం లేదు సార్, మహాలక్ష్మి అని ఒక అమ్మాయి, ఇన్సూరెన్స్ ఏజెంట్. ఏంటి ఆడుకుంటున్నారా? మన సిటీలో ఇలా జరగటం ఫస్ట్ టైం. మీరు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారా లేదా? ఇప్పుడే స్పాట్ కు వచ్చాను సార్. ఓకే, ఫినిష్ అండ్ కాల్ మీ బ్యాక్. ఏ, ఎవరే వీళ్ళు? ఇక్కడ ఏం చేస్తున్నారు? What's happening here? Hey! Sir, బాగా రిచ్గానే కట్టారు.